హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ముందుగా మనుకి స్నానానికి స్టవ్ మీద అయితే వేడి నీళ్ళు పెట్టేశాను. నెక్స్ట్ అయితే మా వారికి అయితే టీ పెట్టమన్నారు. సో నేనైతే ఒక గ్లాస్ టీ అయితే పెడుతున్నానండి. ఇది నేను చెప్పాను కదా, ఈ చిన్నది ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను అనేసి. ఇది చాలా చిన్నగా ఉందండి, వీడియోలో పెద్ద కనిపిస్తుంది అంటుంది మా అమ్మ అయితేని. లేదు, చాలా చిన్నది అనమాట. ఒక్క గ్లాస్ టీ మాత్రమే పెట్టుకోవచ్చు, ఇంకంతకన్నా ఎక్కువ వేశారంటే పొంగిపోతుందండి. చాలా బాగుంది ఇదైతే మాత్రము. మా ఆయన ఒక్కడే కాబట్టి మా ఇంట్లో ఇబ్బంది లేకుండా ఇందులో అయితే టీ పెట్టుకోగలుగుతున్నాము. ఇంక ఇదైతే ఆయనకి టీ అయితే పెట్టేశానండి. నెక్స్ట్ అయితే ఆ టీ మరిగే లోపల నేను కందిపప్పును నానబెట్టుకుంటున్నాను. ఈరోజు అయితే నేను పప్పు, టమాటా, కొంచెం మునగాకు ఉంది, అవి కలిపి వండుదాం అనుకుంటున్నానండి. సో ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల టీ అయితే మరుగుపోతుంది, మనం పక్కన చూసుకోపోతే అది పొంగిపోతుందని నేను వెంటనే కందిపప్పును పక్కన పెట్టి ఈ టీ అయితే ఊదుతున్నానండి. ఇంకా మా వారికైతే టీని వడపోసేస్తున్నాను. ఇంకా ఆయనకి టీ ఇచ్చేసి నేను మిగతా పనులు అయితే చేసుకోవాలి. చక్కగా ఆయనకి టీ అయితే వేసేసానండి. టీ గ్లాస్ పై వరకు వచ్చేసింది కదండి, సో ఇంకా ఇంకో గ్లాస్లోకి అయితే మారుస్తున్నాను. అండ్ మా అత్తయ్య వాళ్ళు కూడా టీ ఒక గ్లాస్లో వేసుకున్నాక ఇంకో గ్లాస్లోకి ఇలా వేసుకుంటారు, పైకి బుడగలు వచ్చేలాగా వేసుకున్నప్పుడు తాగుతారు. మా అత్తయ్య ఏమంటారంటే ఇలా వేసుకుంటే టీ మంచి టేస్ట్ వస్తుంది, అందుకనేసి ఇలా మార్చుకుంటాను అనేసి అంటూ ఉంటారనమాట. ఇంకా నేను కూడా మా వారికి అయితే అలాగే మార్చేసానండి. ఇంకా నేను కందిపప్పుని 2 టైమ్స్ అయితే వాష్ చేసుకుంటాను వాటర్ తోటి. ఆ తర్వాత అప్పుడు నేను మంచి వాటర్, డ్రింకింగ్ వాటర్ తప్పుడు నానబెట్టుకుంటాను అనమాట. ఇంకైతే ఇంకొండి పప్పును అయితే కడిగేశాను, ఇప్పుడైతే వాటర్ పోసుకుని సోప్ చేసుకుంటున్నాను. అయితే కూర ఇప్పుడు ఏమి వండను, ఎందుకంటే మనకి ఈరోజు సాటర్డే కదండి, హాఫ్ డే స్కూల్ అనమాట. ఇంకా లంచ్ అలాగే ఇంటికి వచ్చాకనే తింటుంది కాబట్టి పిల్లని తీసుకొచ్చే ముందు వండేమనుకోండి వేడివేడిగా ఉంటుంది కాబట్టి ఇంకా నేను నానబెట్టుకొని పక్కన పెట్టేశాను. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద అయితే మాత్రము మళ్ళీ ఉప్మానే చేశానండి. ఇంకా మేము అందరం కూర్చుని ఉప్మా అయితే తినేసాము. ఉప్మా వేడిగా ఉంటేనే తింటాం మేము, లేదంటే ఉప్మా అంతా వేస్ట్ అయిపోతుంది. ఇంక అందుకనేసి పిల్లలతో పాటు మేము కూడా తినేసాము. మేమందరం తినేసాం కానీ మా మను చాలా లేట్గా తింటుందండి, ఇంకా లేట్ అయిపోతుంది అనేసి అది తింటూ ఉంది. నేనైతే దానికి జెల్ అయితే వేస్తున్నానమాట. రిబ్బన్లు అయితే మాత్రము బ్లాక్ కలర్ రిబ్బన్స్ పెట్టి పంపమన్నారు, ఇప్పుడు బ్లాక్ కలర్ రిబ్బన్స్ అయితే తీసుకోవాలి దానికి. ఇంకా మా వారు మా మనుని స్కూల్లో దింపుతూ నేను అటు నుంచి డీమార్ట్కి వెళ్ళి కిరాణా సరుకులు తీసుకొచ్చేస్తాను అన్నారు. సో నేనైతే ఇలాగ లిస్ట్ అయితే ఆయనకి చెప్తే ఆయనే రాసుకున్నారండి. సో ఇలా లిస్ట్ అయితే ఫోటో తీసుకుని వెళ్ళారు ఆయన. ఇంకా మనుని స్కూల్లో దింపేసి షాను మా హస్బెండ్ అయితే మాత్రం అలాగా డీమార్ట్కి వెళ్తానన్నారు. ఇంకా నన్ను రమ్మన్నారు కానీ నాకు ఇంకా ఎడిటింగ్ అవ్వలేదు, మీరు వెళ్ళి వచ్చేసేయండి అన్నాను. మను అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి, మా హస్బెండ్ షాను కలిసి అయితే డీమార్ట్కి వెళ్ళారు. ఇంకా ఇంట్లో అయితే చాలా పనులు ఉన్నాయి, అవన్నీ చేయాలి. వాటికన్నా ముందు కొంచెం వీడియో ఎడిటింగ్ పని ఉంది, వాటిని అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. ఈరోజు ఎడిటింగ్ పని అయితే ఏమీ లేదు కానండి, అప్లోడింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే నేను ఏవైతే షార్ట్లు యూట్యూబ్లో పెడతానో అవే షార్ట్లు నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతానండి. ఈ మధ్య నేను అసలు ఇన్స్టాగ్రామ్ని పట్టించుకోవడమే మానేశాను, పెట్టట్లేదు అనమాట. దగ్గర దగ్గర ఒక 25 షార్ట్స్ అలా ఫోన్లో ఉండిపోతున్నాయి. ఇంకా వాటిని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తూ కూర్చున్నాను. ఇక నేను ఇవి చేసుకుంటూ ఉండే లోపల మా హస్బెండ్ షాను అయితే డీమార్ట్కి వెళ్ళి కిరాణా సరుకులు తీసుకుని అయితే వచ్చేసారండి. ఇప్పటికే టైం అయితే 10:30 అవుతుంది. ఇంకా నేనైతే వంట పని స్టార్ట్ చేశానండి. చెప్పాను కదా మార్నింగే కందిపప్పు నానబెట్టాను కదండి, కందిపప్పులోకి టమాటా వేస్తున్నాను. అయితే టమాటాలు చాలా కాస్ట్ ఉన్నాయండి, ఇంకా అందుకనేసి చిన్న చిన్నవి ఒక 4-5 టమాటాలు మాత్రమే తీసుకున్నాను. ఇంకా కొన్ని మునగాకి వేసి ఉండదామంటే మునగాకేమి ఇంట్లో చాలా తక్కువ ఉంది. ఇంకా సంతల్లో అయితే మునగాకండి చిన్న కట్ట కొత్తిమీరలాగా ఇస్తున్నారు, చిన్నది ఐ మీన్ కరివేపాకు ఉంటుంది కదా తాలింపులు వేసుకున్నట్టు అలా చిన్న కట్ట ఇస్తున్నారు అంతే. అది కూడా చాలా కాస్ట్ ఉంటుందేమో, మరి అడగలేదు ఇంకా నేను. ఆకుకూరలు, తోటకూర ఇవి మాత్రము 4 కట్లు 45 రూపాయలు అంట, అవి చాలా కాస్ట్ ఉన్నాయి. ఇంకా మునగాకునేమో వేస్ట్ చేయడం ఇష్టం లేదు. సరే తాలింపులాగా ఆ మునగాకుని కరివేపాకు ఎలా వేస్తామో అలా వేసేద్దాం అన్నట్టుగా అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయ, టమాటా ముక్కలు, ఇంకా దాన్ని ఏమంటారు పసుపు వేసేసి అయితే నేను ఈ కందిపప్పును మిక్స్ చేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఇంకా మరో పక్క ఇంకో స్టవ్ ఖాళీగానే ఉంది కదా, బియ్యం కడిగి పెట్టేద్దాము అనేసి నేను ఈ స్టీల్ది తెప్పాలు అయితే తీసుకున్నాను. నా దగ్గర ఇది స్టీల్ది కుండలా ఉంటుందన్నమాట. నేను మార్నింగ్ ఇందులో వండాను అనుకోండి, మార్నింగ్ వండినా కొంచెం మిగిలిపోతూ ఉంటుంది కదండి. సో మళ్ళీ నాకు ఆ మిగిలింది తీసి కడిగి వండి అంత చేయబుద్ది కాదు, అన్నీ ఒకేసారి కడగాలనిపిస్తుంది. ఇంకా అందుకని ఏం చేస్తానంటే మార్నింగ్ అన్న అలా అందులోనే ఉంచేసి పెరుగులో వేసుకుంటాము, అప్పుడు నైట్ ఇంకా అల్యూమినియంది పెడతానమాట. సో కొంతమంది స్టీల్
స్టీల్ ఉంది కదా అల్యూమినియం ఎందుకు యూజ్ చేస్తున్నాం అన్నం వండుతాక అని అడుగుతారు. లేదండి, పొద్దుట ఇది యూజ్ చేస్తే సాయంత్రం అది, సాయంత్రం మళ్ళీ అన్నం మిగిలిపోద్ది కదా నైట్, అప్పుడు మళ్ళీ మార్నింగ్కి స్టీల్ది ఉపయోగిస్తాను అనమాట. అలాగే నేను రెండు యూజ్ చేస్తున్నానండి. స్టీల్ది చాలా బాగుంటుంది, అసలు అన్నం ఎక్కడ అతుక్కోవట్లేదు. మొన్న నేను స్టీల్ది పాలు కోసం క్యాన్ ఒకటి కొన్నాను కదండి, మీకు గుర్తుందా? అదే షాప్లో నేను ఈ స్టీల్ కుండలు తీసుకున్నాను, రెండు కలిపి 750 రూపాయలు అనమాట. రెండు కుండలు తీసుకున్నాను, ఒకటి పెద్దది అంటే ఇంకా అత్తయ్య మావయ్య ఇంకొక ఇద్దరు ముగ్గురు చుట్టాలు వచ్చినా సరిపోవడానికి పెద్ద కుండది, ఇదేమో చిన్నది అనమాట. ఇది జస్ట్ 4 మందికి మాత్రమే సరిపోతుందండి స్టీల్ది. ఇంకా నేను స్టవ్ మీద కుక్కర్ ఒకటిని అన్నం ఒకటి పెట్టేశాను. తర్వాత ఇల్లు అయితే శుభ్రం చేసుకోవాలి కదా, సో త్వర త్వరగా అయితే నేను ఆ నైటీతో చేస్తే బాగోదు అనేసి ఇంకా మళ్ళీ రాత్రి విప్పిన డ్రెస్ ఉంటే అదే వేసేసుకున్నానండి. ఇంకా ఫ్రెష్ అవ్వలేదు, సో అందుకనేసి విప్పిన డ్రెస్ వేసుకున్నాను. నేను చెప్పాను కదా నాకు ఫ్రెష్ అవ్వకుండా ఉతికిన బట్టలు వేసుకోబోదు కాదు, సో అందుకు. అండ్ ఇంకొక పని ఉందిలేండి, అది ఏంటనేది మీకు తర్వాత చెప్తాను. ఇంకా అయితే మాత్రం ఇల్లు పిల్లలు తెగాడుకుని ఎలా పడితే అలా చేసేసారనమాట. ఇంక ఈ బాల్కనీ అయితే మనం మీకు చూపించాను కదా డస్ట్బిన్లో చేశారండి. ఈ బాల్కనీని నిన్న నైట్ సర్దాను, మళ్ళీ ఇలాగ అయిపోయింది. ఇంకా ఇల్లు అయితే తుడిచేసుకుని ఇంకా ఇల్లు తుడవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. నిన్న డే అంతా నాకు చాలా సాడ్గా బాధగా అయితే గడిచిపోయిందండి. ఎందుకు అన్నది కూడా నేను ఈరోజు వీడియోలో చెప్పాను రీజను. నిన్న నాకు అనుకోకుండా ఒక సాడ్ న్యూస్ అయితే తెలిసింది. అది తెలిసాక నాకు ఎందుకు ఏడుపు వస్తుందో నాకే తెలియలేదు. అసలు ఓ నెగిటివ్ థింకింగ్ అనమాట, ఆ నెగిటివ్ థింకింగ్ వచ్చేసి నాన్ స్టాప్గా అసలు చాలా బాధ వచ్చేసిందండి. అవన్నీ ఏంటన్నది మీకు చెప్తాను. అయితే ఇంకోండి ఇల్లు అయితే శుభ్రం చేసేసానండి, ఇప్పుడు చాలా నీట్గా ఉంది. ఇంకా దీనికి మాప్ పెట్టాలి, మా హస్బెండ్ అయితే నేను పెట్టేస్తానులే అన్నారు. కానీ ఇంక నేను ఏమన్నానంటే డిన్నర్స్ ఇవన్నీ అయ్యాక నైట్ పడుకునే ముందు పెట్టుకుందాము, రేపు ఇల్లు నీట్గా ఉంటుంది కదా, హౌస్ ఓనర్ వచ్చినా కూడా ఇల్లు చూడగానే బాగుంది అని అనుకుంటారు అనేసి ఇంకంటే సరే డిన్నర్స్ అన్నీ అయ్యాక పెడతానన్నారు. ఇంక ఇప్పటికైతే ఆఫ్టర్నూన్ వంట పని అయితే పూర్తయిందండి. టైం ఎంత అవ్వలేదు, 11:30 అలా అవుతుందనమాట. అయితే నేను చెప్పాను కదా మనకి ఇంకా స్కూల్ ఫీజు కట్టలేదు అనేసి, సో అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయిందండి, ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసేసాను. తర్వాత ఏమో పప్పు కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసింది, అన్నం వాష్ చేశాను కదా, ఇంకా పప్పు కూడా తాలింపు వేయాలి. అయితే మిషన్ దగ్గర బట్టలు ఇచ్చానండి, చాలామంది అడుగుతున్నారు అక్క బట్టలు కొన్నానన్నావు కదా అవి చూపించలేదు ఏంటి అని అడుగుతున్నారు. ఆ బట్టలు వచ్చి చాలా డేస్ అయ్యింది, నేను మిషన్ దగ్గర ఇచ్చి కూడా 3 డేస్ అయ్యిందండి. అంటే డ్రెస్సెస్ ఏమీ లూజ్ లేవు, కాకపోతే నేను డైలీ బ్లాగ్స్ కోసం కాటన్ డ్రెస్సెస్ తీసుకున్నాను 3. అవి ఏంటంటే ఇప్పుడు కాటన్ కదండి, మళ్ళీ ఎక్కడ నుంచి చిరిగిపోతాయేమో అనేసి నాకు భయము. అండ్ నేను ఏ డ్రెస్ కొనుక్కున్నా డబుల్ స్టిచ్చింగ్ లేకుండా అయితే అస్సలు కట్టను, సో అవి నాకు సమానంగా సరిపోయినాయి. అయినా కూడా డబుల్ స్టిచ్ చేయమనేసి మిషన్ దగ్గర ఇచ్చాను. నేను 3 డ్రెస్సులు 3,000 కొన్నానండి, మళ్ళీ ఆ 3 డ్రెస్సులకి మళ్ళీ డబుల్ స్టిచ్కి 300 అనమాట. సో మొత్తం డ్రెస్సెస్కి నాకు 3,300 అయితే అయింది. సో ఇప్పుడు నేను డ్రెస్సెస్కి అయితే వెళ్తున్నాను. మళ్ళీ బ్లాక్ డ్రెస్ అందుకే వేసుకున్నానండి మెయిన్గా, ఎందుకంటే ఈ బ్లాక్ డ్రెస్ని ఆ అమ్మాయి ఆల్టరేషన్ చేసింది. సో నాకు ఈ డ్రెస్ చాలా ఇష్టము, ఎంత బాగా ఉంటుందో ఫిట్టింగ్. చాలామంది కూడా ఈ డ్రెస్ చాలా బాగుంది అక్క అని కామెంట్ చేశారు కదా, సో ఇంకా ఏమన్నా చూసుకుంటుంది అమ్మాయి ఒకసారి అనేసి ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇంకా అవి తీసుకొని వచ్చిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఆ డ్రెస్సెస్ వేసుకుని అయితే మీకు చూపిస్తానండి. కాకపోతే తలకి ఫుల్గా నూనెట్టేశాను, మరి లుక్ ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ డైలీ బ్లాగ్లో మీకు చూస్తారు. బట్ ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత కూడా మీకు చూపిస్తానండి. ఇంకా ఎజియోలో బుక్ చేసుకోలేదాక అని అడుగుతున్నారు. ఎజియో చూస్తున్నానండి, అయితే నాకు దాని గురించి మర్చిపోయాను. ఇదివరకు స్టార్టింగ్లో అన్నీ ఎజియోలోనే తీసుకునేదాన్ని, అంటే ఇప్పుడు 3,430 మనం ప్రొడక్ట్స్ని బుక్ చేసుకుంటేనే ఈ డ్రెస్ మనకి 300కి 400కి వస్తుంది అని ఉంటుంది కదా, మరి ఇప్పుడు అది ఉందో లేదో కూడా నాకు గుర్తుకు రావట్లేదు. ఐ మీన్ అది ఎలా చేయాలి ఏంటో ప్రాసెస్ అంతా మర్చిపోయాను నేను. సో దానికోసమే చూస్తున్నాను, కొన్ని డ్రెస్సెస్ని బ్యాగ్లో పెట్టుకుని ఉంచాను అలాగా, ఐ మీన్ యాడ్ టు కార్ట్ అంటారు కదా అందులో పెట్టాను. ఎజియోలో మీరు ఎవరైనా బుక్ చేస్తే ఆ ప్రాసెస్ ఏంటన్నది కామెంట్ చేయండి, దాన్ని బట్టి చూసి నేనైతే బుక్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే మిషన్ దగ్గరికి వెళ్ళేసి వచ్చేస్తానండి. మిషన్ దగ్గరికి వెళ్ళి వచ్చానండి, అయితే ఇంకా బట్టలు ట్రైల్ అయ్యలేదు. మా ఆయనేమో ఫస్ట్ స్కూల్కి వెళ్దాము, మళ్ళీ హాఫ్ డే కదా ఫీజు కడతాకి అన్నారు. ఇంకా అందుకు అనేసి మేము మను స్కూల్ దగ్గరికి అయితే వచ్చామండి. ఈ ఇయర్ మన స్కూల్ ఫీజు 42,000, అది కాకుండా మళ్ళీ బుక్స్కి ఎక్స్ట్రా ఇంకా వేరే వేరే అన్ని ఫీజులు కలుపుకుని ఇయర్ అయితే 65,000 అలాగా అవుతుంది అనుకుంటాం మొత్తం అయితేనే. ఇప్పుడైతే మేము ఒక
20,000 వరకు ఫీజు అయితే కట్టేసి వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత అయితే పప్పు కుక్కర్ విజిల్స్ వచ్చేసింది కదా, దానికి ఉప్పు అవి చూసుకుని దానికైతే తాలింపు వేయడం కోసం అయితే రెడీ చేస్తున్నాను. ఇక నేను వంట పని చేస్తున్నానే కానీ మనసంతా డ్రెస్ల మీద ఉందండి. మిషన్ దగ్గర ఇచ్చొచ్చాను, ఐ మీన్ అది తెచ్చుకున్నాను. ఒకసారి వేసుకుని చూడాలి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది చూసుకోవాలి అనేసి మనసులో ఓ పీకేస్తుంది అనమాట. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను మిషన్ అన్నీ డబుల్ స్టిచ్చింగ్ అయితే ఇచ్చానండి, తను కొన్ని వదిలేశారు అనమాట, మర్చిపోయారు ఏమో మరి, అన్నీ స్టిచ్చింగ్ అయితే వేయలేదు. నాకు ఏంటంటే నేను అలా మనీ పెట్టి చేయించుకున్నది పూర్తి కావలేదు అనుకోండి, నాకు అసలు సాటిస్ఫై అవ్వలేను. నేను నాకు కంప్లీట్గా చేశారు అంటేనే నేను అప్పుడు సాటిస్ఫై అవుతాను. కొన్ని హ్యాండ్స్ దగ్గర షోల్డర్స్ దగ్గర కుట్లు వేయలేదు. నాకు ఇప్పుడు ఎక్కువగా కూర్చుని లెగుస్తూ ఉంటాను కదా ట్రైపాడ్ సెట్ చేస్తున్నప్పుడు, నాకు చిరిగిపోతూ ఉంటాయండి కుట్లు. అంటే దాన్ని డబుల్ స్టిచ్ చేయకపోతే అవి ఊడిపోతాయి కదా, కొన్నప్పుడు మనకు అన్నీ దూర దూరపు స్టిచ్చెస్ వచ్చేస్తాయి కదా. సో నేను అందుకనేసి ఒక్కొక్క డ్రెస్కి 100 రూపీస్ ఇచ్చి డబుల్ స్టిచ్చింగ్ ఇస్తే వాళ్ళు కొన్ని మిస్ చేసేసారు. ఇదిగోండి ఇదైతే ఫస్ట్ డ్రెస్, ఇది మొత్తం చాలా ఆల్టరేషన్ చేయించాను. ఇక్కడ వరకు వచ్చేసింది అనమాట నెక్. సో ఇక్కడ క్లాత్ చేయించాను అండ్ షోల్డర్స్ జాగకుండా టైట్ చేయించాను. ఇది బాగా లాంగ్ ఉంటే ఇలాగ కట్ చేయించుకున్నానండి. మనకి ఇది 3 పేర్ సెట్స్ తీసుకున్నాను మొత్తం, నేను 3 పేర్ సెట్స్ తీసుకున్నానండి. దీనికి ఇలాగ చున్నీ వచ్చింది ఇలా. బాగుందో లేదో కామెంట్ చేయండి, నాకైతే అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఇలా మనకి 3 పేర్ సెట్ 1,000 రూపీస్ అనమాట. నేను ఇది డార్క్ కలర్ కనిపించింది నాకు ఫోటోలోని. సో డార్క్ కలర్ బాగుంది కదా అనేసి పెట్టుకున్నాను, కానీ చాలా లైట్గా అయితే వచ్చింది. సో ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో డ్రెస్ వేసుకుని చూపి, ఇది కూడా 3 పేర్ సెట్టే. మనకి ఫ్యాంట్ కూడా వచ్చింది. సో చున్నీ ఏ డ్రెస్ బాగుందో కామెంట్ చేయండి. ఇంకొక డ్రెస్ ఉంది, అది కూడా వేసుకుని చూపిస్తాను. సో ఇదిగోండి ఇది 3rd డ్రెస్ అండి. ఇప్పుడు నేను చూపించిన ఈ 3 డ్రెస్సెస్లో అంటే ఇది 2 డ్రెస్సెస్లో ఏ డ్రెస్ బాగుంది అన్నది అయితే కామెంట్ చేయండి. ఒక్కొక్క డ్రెస్ అయితే 1,000 పడింది, ప్లస్ ఆల్టరేషన్కి 100 రూపీస్ అనమాట, అంటే డబుల్ స్టిచ్. నేను ఏ డ్రెస్ తీసుకున్నా డబుల్ స్టిచ్ లేకపోతే వేసుకోలేనండి, ఖచ్చితంగా డబుల్ స్టిచ్ చేసాక అప్పుడు వేసుకుంటాను, అప్పుడు ఎక్కువ రోజులు వస్తుంది అనేసి నా ఇన్నర్ ఫీలింగ్ అనమాట. సో ఏది బాగుందో కామెంట్ చేయండి. బట్ నేనైతే ఈ డ్రెస్సెస్తో అంత హ్యాపీ అవ్వలేకపోయాను, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన కలర్ రాలేదు. నెక్స్ట్ ఇది ఏంటంటే బాగా ష్రింక్ అయిపోతుందండి క్లాత్ ఇది అనేసి అంటున్నారు టైలరు. ఉతికిన తర్వాత చూడాలి, ఇంకా డైలీ బ్లాగ్స్లో కానీ మ్యాక్సిమం వేసుకుంటూనే ఉంటాను ఇవి, అప్పుడు మీకు తెలుస్తుందిలే. సో ఏది బాగుందో కామెంట్ చేయండి. డ్రెస్సులు వీడియోలో చూస్తే చాలా అందంగా కనిపిస్తున్నాయి కదండి, నాకు ఈ డ్రెస్సులు ఫోటోలు చూడగానే బాగా నచ్చింది. సో అందుకనేసి ఇలాగ బుక్ చేసుకున్నాను అనమాట. అయితే టైలర్ ఏమంటున్నారంటే ఈ బ్లూ కలర్ అండ్ బిస్కెట్ కలర్ది క్లాత్ అంత బాగాలేదండి, ఐ మీన్ ఇవి 2-3 ఉతుకులకి చాలా టైట్గా అయిపోతాయి మీకు అనేసి అంటున్నారు. అదే నాకు అయ్యో ఇలా అయిపోతుందా అనేసి బాధేసింది. ఇక పింక్ కలర్ అయితే మాత్రం చాలా ఇష్టంగా కొనుక్కున్నానండి, అది ఎందుకంటే చాలా డార్క్గా మంచిగా కనిపించింది ఫోటోలోని. కానీ నా దగ్గరకు వచ్చేసరికి అది చాలా పేలే పింక్ వచ్చింది అనమాట, బాగా వెలిసిపోయినట్టుగా అలా వచ్చింది. కానీ ఇప్పుడు వీడియోలో మాత్రము చాలా అందంగా కనిపిస్తుంది నాకు, 2-3 ఉతుకులు ఉతికాక తెలుస్తుందండి మరి ఇవి ష్రింక్ అయిపోతాయో ఎలా ఉంటాయి అనేసి. కానీ పింక్ డ్రెస్ మాత్రము క్వాలిటీ చాలా బాగుందనేసి టైలర్ అయితే చెప్పారు, ఇవి 2 మాత్రం బాగా ష్రింక్ అయిపోతాయి అన్నారనమాట. ఇంకా నాకు ఒక మంచి అవకాశం వచ్చిందండి, ఒక బయటికి వెళ్ళే అవకాశం వచ్చింది, అప్పుడు ఈ డ్రెస్సులు వేసుకుంటే బాగుంటుందా బాగోదా అన్నది అయితే కామెంట్ చేయండి. నాకు అంతగా స్టైల్స్ తెలియవు, ఇంకా చాలామంది నీకు అసలు డ్రెస్సింగ్ సెన్సే లేదంటారండి, ఏమో నాకు అసలు అంతగా ఐడియా ఉండదు వీటి గురించి. నాకు అక్కడ వీడియో షూటింగ్లో ఇందులో ఏదో ఒక డ్రెస్ వేసుకెళ్దామా అని అనుకుంటున్నాను, మరి ఈ డ్రెస్సులు వేసుకెళ్తే మనకి లుక్ మంచిగా కనిపిస్తుందా, వీడియోలో నేను అందంగా కనిపిస్తానా, డ్రెస్ మంచిగా కనిపిస్తుందా లేదా అన్నది నాకు ఐడియా లేదు. మా వారైతే మాత్రము ఇందులో ఒక డ్రెస్ వేసుకుని వచ్చే మళ్ళీ ఇంకొక డ్రెస్ కొనుక్కోవడం ఎందుకు అనేసి అంటున్నారు, లేదా నీ ఇష్టం కొనుక్కుంటే కొనుక్కో అంటున్నారు. నాకేంటంటే ఇప్పటికే 3,000 పెట్టాను కదా, ఇంకా చాలే మళ్ళీ ఇంకొక 1,000 to 2,000 పెట్టి ఇంకొక డ్రెస్ అవసరమా అని అనిపిస్తుంది. సో ఇందులో ఒకటి వేసుకెళ్ళిపోదాము అక్కడ వాళ్ళ వీడియో షూటింగ్ అనుకుంటున్నాను. అంటే ఇవి కాటన్ డ్రెస్సులు నాకు కంఫర్ట్గా ఉంటుందండి, లాంగ్ జర్నీ చేయాలి కదా, అక్కడికి వెళ్ళాక వేసుకున్నా బాగుంటుంది అనుకుంటున్నాను. నా ఫేస్ చూస్తే మీకు ఏమన్నా అనిపిస్తుందా అండి,
నాకేంటి రోజు చాలా డిస్టర్బ్డ్గా ఉంది. అసలు నేను అనుకున్న పని ఈరోజు అనుకున్నట్టు పూర్తి చేయలేదు. ఇంకా గిన్నెలు తోమాలి, మినపప్పు నానబెట్టాలి, డీమార్ట్ సరుకులు సర్దుకోవాలి, ఇంకా చాలా పని ఉంది. ఇప్పుడు పిల్లల్ని డ్యాన్స్ క్లాస్కి కూడా తీసుకెళ్ళాలి. ఏ ఒక్క పని నేను సరిగ్గా చేయలేదండి ఈరోజు. చాలా డిస్టర్బ్డ్గా టైం వేస్ట్ చేసేసానన్న ఫీలింగు. ఇప్పుడు ఈ డీమార్ట్ సరుకులు అయితే సర్దానండి. మొత్తం ఈ డీమార్ట్ సరుకులకి 1900 అయ్యింది. తెప్పించాను. ఇంట్లో అసలు ఏమీ లేవు, అన్నీ నిండుకున్నాయి. సో ఇప్పుడైతే తెప్పించాను అనమాట. చూపిస్తానండి ఇప్పుడు మీకు ఏమేమి తెప్పించుకున్నాను ఏంటి అన్నది. ఇందాక మీకు లిస్ట్ అయితే చూపించాను కదా. సో ఇవైతే మా బాబు తీసుకొచ్చాను. షాను మను కోసం అయితే బేబీ లోషన్ తెప్పించాను. సాల్ట్ ప్యాకెట్లు. పెరపప్పు అయిపోయిందండి, అందుకనేసే వచ్చిన కాలం నుంచి ఇన్ని రోజులు ఉప్మాయే తిన్నాను. నిన్న బయట నుంచి ఇడ్లీ తెచ్చుకొని తిన్నాము. ఇంక ఈరోజు మినపప్పు తీసుకొచ్చారు కదా, దోశలకి వేద్దామనేసి అనుకుంటున్నాను. రేపు దోశలు వేద్దామని. సో 2 ప్యాకెట్లు అయితే మినపప్పు తెప్పించానండి. మా ఆయన ఒకటేమో విజయలక్ష్మి బీర్బూలు తీసుకొచ్చారు, ఒకటేమో డబుల్ హార్స్ తీసుకొచ్చారు. చాలా డేస్ తర్వాత మా ఆయన ఇంట్లో ఉన్నారు, మళ్ళీ రేపు వెళ్ళిపోతారు. సో రేపు పొద్దున్న ఆయన ఉంటారు కాబట్టి కొంచెం స్పెషల్గా రేపు వెళ్తే చేసుకుందాం అనుకుంటాము. సేమియా తాకి కూడా చాలా రోజులు అయ్యిందండి. అన్నీ ఉన్నాయి, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ ఉన్నాయి. సో అందుకనేసి రేపు పొద్దున్న నేను సేమియా కాసుకుందాం అనుకుంటున్నాను. అందుకనేసి సేమియాలు తెప్పించాను. ఈ సేమియా కాసుకునే దానికన్నా ఎక్కువగా సేమియా ఉప్మా చేసుకుని తినేయడం అయిపోతుందండి. సేమియా ఒక టీ గ్లాసులు తీస్తానేమంటే మిగతాదంతా సేమియా ఉప్మాకి అయిపోతుంది మా ఇంట్లోని. తర్వాత అయితే ఇంకోండి మంచినుండి అయిపోయినాయి అనమాట. నిన్న బయటికి వెళ్ళి ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను మా తమ్ముడాలు వచ్చినప్పుడు. ఇప్పుడైతే ఇంకా 2 మంచినీళ్ళ ప్యాకెట్లు తెప్పించాను. గిన్నెలు తోముకునేది ఇలాగ రిఫ్లెక్ట్ అయితే వాడతానండి. అప్పుడే చాలా సంవత్సరాల నుంచి రిఫ్లెక్టే వాడుతున్నాను, తక్కువ కాస్ట్ ఉండేదనేసి. ఇది వరకు ఇది స్టార్టింగ్లో 39 రూపాయలు ఉండేదండి, ఇప్పుడు అలా అలా రేట్ అయితే పెరిగిపోతుంది. ఇందులో బిల్లు ఎక్కువ పెట్టేసినట్టున్నాను నేను. సోప్స్ అండి, చందన్ స్పర్శ్ ఈ సోప్స్ అయితే తీసుకొచ్చారండి. తెల్ల ఉప్మా రవ్వ, ఇది మినపప్పు. ఇది ఏంటంటే గారెల్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో గారెల కోసం ఈ మినపప్పు అయితే తీసుకొచ్చారు. శనగపిండి కొంచెం తీసుకురండి అని చెప్పానండి. అంటే ఏ ఆనియన్ పకోడీ కింద ఇలాగ పకోడీ ట్రై చేయడానికి శనగపిండి తెమ్మన్నాను. ఆల్రెడీ నా దగ్గర ఉంది, అయితే అది పిల్లలకి నలుగు పెట్టడానికి పక్కన పెట్టేశాను అనమాట. మళ్ళీ తెప్పించాను. ఇంత తెచ్చేసారు, నాకేమస్తుంది శనగపిండిలు మైదా పిండిలు కొచ్చావు, పెద్ద వెరైటీలు ఏం చేయం కదా. ఎర్రనోక, ఈ మధ్యలో ఉప్మా రవ్వలే ఎక్కువైపోతున్నాయండి, అసలు ఉప్మా రవ్వలే లేవు ఇంట్లోని. ఇడ్లీ రవ్వ పిల్లల కోసం సంతూర్ సోప్స్. చాలామంది మీ పిల్లలకి ఏం సబ్బు వాడతావు అక్క అని అడుగుతారండి. నేను మా పిల్లలకి ఎప్పుడు సంతూర్ బేబీ సోప్ కానీ, లేదా జాన్సన్ బేబీ కానీ, లేదా హిమాలయ సోప్ కానీ, అవి కూడా బేబీ సోప్స్ అయితేనే యూజ్ చేస్తాను. అయితే ఒక 1 వీక్ నుంచి సోప్స్ ఏమీ లేవు, ఇంకా మేము యూజ్ చేస్తే సంతూర్ సోపే యూజ్ చేసేస్తున్నాను వాళ్ళకి కూడాని. సో డీమార్ట్ నుంచి అయితే ఈ కుండి సరుకులు తెప్పించానండి. అయితే వీటికే మనకి ఒక 2000 అయితే ఖర్చు అయిపోయింది. వీటితో పాటు పాలు పెరుగు కూడా తెచ్చుకున్నాము. ఇప్పుడు ఇవన్నింటిని సర్దేసుకుంటాను. నేను కిరాణా సరుకుల్ని ఇలాగ పెరుగు బకెట్లు కానీ, పాలు బకెట్లు కానీ, లేదా పెద్దది స్టీల్ కంటైనర్ ఒకటి ఉందండి నా దగ్గర, అందులో అయితే సర్దుకుంటాను. అంటే నాకు కావలసినవన్నీ నేను డబ్బాల్లోకి నింపేసుకుంటాను. ఇంకా డబ్బాలు లేవు నింపుకోవడానికి, ప్లస్ ఇవి ఎప్పుడో ఒకసారి మాత్రమే యూజ్ చేస్తాను అనుకున్నవి ఇలాగ ప్లాస్టిక్ కంటైనర్స్ ఏమైనా ఉంటే అందులో అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా నాకు ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేనివేమో అలా ప్లాస్టిక్ దాంట్లో పెట్టేశానండి. ఇంకా మినపప్పు అయ్యి వాడతాను. ఆల్రెడీ ఇప్పుడు మినపప్పు నానబెట్టాను, కట్ చేశాను. అయితే డైరెక్ట్ వేసేకపోవని త్వరగా పాడైపోతాయి, కవర్తో ఉంచేసుకొని కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే చెప్పారండి. అందుకనేసి ఇంకా మినపప్పుని డబ్బాలో డైరెక్ట్గా వేయకుండా నేను దాంతో పెట్టేశాను. ఇంక ఇది వచ్చేసి మాత్రము ఇడ్లీ రవ్వ పెట్టుకునే డబ్బా అనమాట, స్టీల్ డబ్బా. సో ఇంకా దాంట్లోకి ఇడ్లీ రవ్వ అయితే పోర్ చేసేసుకుంటున్నానండి. ఈ ఇడ్లీ రవ్వలు ఒకటి, బియ్యాలు అంటే సన్న బియ్యం ఉంటాయి కదా డీమార్ట్ నుంచి తెచ్చుకున్నవి, వీటిని అసలు నేను ప్రొటెక్ట్ చేయలేకపోతున్నానండి. ఏంటంటే తెల్ల పురుగు
ఎంచక్క వచ్చేస్తుంది. నేనున్నానని అన్నట్టు తెగ పురుగు వచ్చేస్తుందండి, నాకు చిరాకు వస్తుంది, వీటిని భద్రపరచలేకపోతున్నాను నేను. అసలు బియ్యం మొన్నే శుభ్రం చేసి ఊరెళ్ళినా, ఊరు నుంచి వచ్చి రాగానే మళ్ళీ పురుగు కట్టేసిందండి. ఇంకా మేము రేషన్ రైస్ కన్నా ఎక్కువగా అదే వండేస్తున్నాను, ఎందుకంటే త్వరగా దాన్ని సేల్ చేసేయాలి. మళ్ళీ మా ఇంట్లో రేషన్ బియ్యము 100 కేజీలు అలా ఉంటాయండి, మళ్ళీ వాటికి ఎక్కడ పురుగు కట్టేస్తుందో, ఇప్పుడు 100 కేజీలు శుభ్రం చేయలేను అనేసి. ఇంకా ఈ బియ్యం మహా అయితే ఒక 15 కేజీలు అలా ఉంటాయి, త్వర త్వరగా వాటిని శుభ్రం చేసేయాలి. ఇప్పుడు ఈ పురుగు మళ్ళీ ఈ కిరాణా సరుకులకి ఎక్కడికి పట్టేస్తుందని నాకు ఇంకా భయము. పోనీ బయట ఎండ పెడదామంటే ఎండ అసలు రావట్లేదు, ఏ టైంలో వాన తుప్పు పడిపోతుంది అనేది కూడా తెలియట్లేదండి. ఇంక అందుకనేసే వీటిని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటున్నాను. ఎన్ని మిరపకాయలు వేసాను అయినా పోలేదండి, వేపాకు ఒకటే దొరకట్లేదు. అంటే మా ఇంటి దగ్గర చెట్టు ఉంది, కాకపోతే చెట్టు ఏంటో కింద ఎక్కడ ఆకుండదండి, పైన ఎక్కడో ఉంటుంది, అదేమో అందదు. సో వేపాకు దొరకట్లేదు అనమాట బియ్యంలో వేయడానికి. పిల్లల పార్కు దగ్గర ఎక్కడైనా ఉంటుందేమో గమనించాలి, నేను గమనించలేదు వేప చెట్టు ఎక్కడని, చూసి వెయ్యాలి. అసలు ఇంకా ఇడ్లీ రవ్వ ఒకటి బియ్యాన్ని ఒకటి మాత్రము ఎలా స్టోర్ చేయాలన్నది నాకు అసలు ఐడియా రావట్లేదండి, తెల్లపురుగు ఈజీగా దూరేస్తుంది. ఇంకా మాత్రము నేను మిగతావి మిగిలిపోయినాయి అనమాట, ఆయిల్ ప్యాకెట్స్ ఇలాంటివి, వీటిని ఎలాగో నాకు అయిపోగానే యూజ్ చేసుకుంటూ ఉంటాను కదా సాల్ట్ ఇవిని, అందుకని వీటన్నిటిని ఒక పళ్ళెంలో అయితే ఇలా పెట్టుకుంటున్నానండి. ఇలా మొత్తం అయితే నేను ఇప్పుడు తెచ్చుకున్న కిరాణా సరుకుని ఇలా సర్దేసుకున్నానండి, ప్లాస్టిక్ కంటైనర్స్లోకి, స్టీల్ కంటైనర్స్లోకి, పళ్ళెంలోకి అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని అయితే ఇంకా నేను లిడ్స్ అయితే క్లోజ్ చేసేసి ఎక్కడికి అక్కడ నేనైతే వీటిని సర్దుకోవాలి. మా హస్బెండ్ ఏమో షాను మను ఇద్దరిని అయితే డ్యాన్స్ క్లాస్లో దింపి మళ్ళీ వచ్చారనమాట. ఈ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇవి సర్దడం స్టార్ట్ చేశాను. ఇంకా ఇప్పుడైతే మా ఆయన వచ్చారు, ఇంకా మీరు వచ్చారు కదా మీరు వీడియో తీయండి ఇవి సర్దుకుంటానంటే మా ఆయన అయితే ఈ వీడియో తీస్తున్నారనమాట. అండ్ మా వంటగదిలో బొద్దింకలు అయితే తగ్గిపోయాయండి, కానీ బల్లులు వచ్చేసినాయి. బల్లులు బొద్దింకల్ని తింటున్నాయి ఏమో, మరి వంటగదిలో 2 బల్లులు కనిపిస్తున్నాయి రోజును. ఈ బొద్దింకలు మాత్రం వంటగదిలో అసలు సరిగ్గా కనిపించట్లేదు. ఇదివరకు నైట్ టైం ఎప్పుడైనా వాటర్ కోసం వంటగదిలోకి వచ్చానంటే ఆ బొద్దింకలను చూసి నాకు చిరాకు వచ్చి వాటిని చంపుతా కూర్చునేదాన్ని, సగం నిద్ర అక్కడే పోయేది. కానీ ఇప్పుడు బొద్దింకలు లేవండి. కానీ నిన్న నైట్ వాటర్ కనేసి వంటగదిలోకి వచ్చేసరికి ఒక్కసారి కంగారు పడిపోయాను, పాము ఏమైనా పాకుతుందా అనిపిస్తుంది అనమాట. పెద్ద బల్లి, ఆ బల్లి బొద్దింకలని శుభ్రంగా తిన్నట్టుంది. బొద్దింకలు అయితే లేవు కానీ బల్లి ఉంది. ఇప్పుడు ఆ బల్లిని చంపాలి, లేకపోతే బల్లి చాలా విషయం అంటారు కదా. అండ్ నేను నైట్ టైము మ్యాక్సిమం బయట ఏమీ ఉంచనండి, అంతా శుభ్రం చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను తప్పించి బయట ఏమి ఉంచుకోను, నాకు భయమే ఎలాంటి ఏమైనా పడతాయేమోనని. బొద్దింకలు అయితే తగ్గినాయండి, అది మాత్రం ఫస్ట్ హ్యాపీ. ఇంక ఈ బల్లిళ్ళు దానికి అవే పోతాయలే అనుకుంటున్నాను. బల్లి చాలా పెద్ద జీవి కదండి, దాని మీద నేను ఏది స్ప్రే చేసి దాన్ని అయితే చంపలేను. ఈ బొద్దింకలు ఉన్నాయంటే కొంత కొంత ఉంటాయి, ఈ పుడుంగుని ఎందులోకి అందులోకి వచ్చి పడిపోతూ ఉంటాయి. ఈ బల్లిలు ఆటకవే పోతాయలే అనేసి ఇంక నేను ఊరుకున్నాను. ఫస్ట్ అయితే బొద్దింకల గోలు వదిలింది వంటగదిలోని, అలానే మొత్తం పోయినాయి అని కూడా చెప్పాను. అక్కడక్కడ ఒక్కొక్కటి కనిపిస్తుంది బాత్రూంలో అయ్యి, వాటిని అయితే హీట్ స్ప్రే చేసేస్తున్నాము, వేటొకటి పోతున్నాయి అవి. కానీ 1-2 బల్లులు అయితే ఉన్నాయండి, వాటిని ఈజీగా బయటికి పంపించే టిప్స్ ఏమైనా తెలిస్తే చెప్పండి. సో బొద్దింకలు అయితే తగ్గినాయి అనేసి కొంచెం హ్యాపీ అయింది. తర్వాత అయితే ఇంకా నేను గిన్నెలు తోముతున్నాను. ఈ గిన్నెలు తోమేసుకుని మేము షాను మనుని తీసుకురావడానికి డ్యాన్స్ క్లాస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మేము షాను మనుని తీసుకురావడానికి డ్యాన్స్ క్లాస్ దగ్గరికి వెళ్ళి అటునుంచి అటు ఒక ఇల్లు చూడడానికి అయితే వెళ్ళామండి. అయితే ఆ ఇల్లు చూస్తాకి వెళ్ళింది మల్కాజ్ గిరి. మేము పాత ఇల్లు ఉండేది కదా అక్కడికి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ నా ఫ్రెండ్ మాధురి ఉంది కదండి, పక్కింటి అమ్మాయి, తన్ని కలవడానికి వెళ్తే తను చాలా పాడైపోయింది అనమాట, సన్నగా బాధగా అయిపోయింది. ఏమైంది మాధురి ఇలా అయిపోయావంటే తను ఒక మాట చెప్పిందండి, అసలు ఇంకా అక్కడ అసలే ఈరోజంతా మూడ్ బాగాలేదు నాకు. ఇంకా తను చెప్పిన మాట ఇంకా నాకు ఏడుపు తెగ వచ్చేసింది అనమాట. ఏమని చెప్పిందంటే వాళ్ళు ఏమైంది మాదిరి ఎలా అయిపోయావు ఏంటి అని అడిగితే అమ్మ చనిపోయిందండి అని చెప్పిందండి. అమ్మ చనిపోవడం ఏంటి, అమ్మ చనిపోవడం ఏంటి అనేసి నాకు చాలా బాధ వేసేసింది అనమాట. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. షాను మను అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళారు కదా, ఇప్పుడు వాళ్ళని తీసుకొస్తాకి వెళ్తున్నాము. అండ్ డ్యాన్స్ ఫీజు అయితే కట్టాలి. ఈ మంత్ అసలు వెళ్ళిందే లేదు, అంటే ఈరోజు 20 కదా, ఈ 15 డేస్ హాలిడేసేనే. లాస్ట్ వీక్ స్టార్ట్ అయినాయి. లాస్ట్ వీక్ ఏమో మేము చాగల్లో ఉండిపోవడం వల్ల అప్పుడు వెళ్ళలేదు, జస్ట్ ఎంత 4 క్లాసెస్ అంతే. కానీ ఫుల్ ఫీజు అయితే కట్టేయాలి తప్పదు ఇంకా. సో ఇంకా ఫీజు అయితే కట్టేసి అటు నుంచి కొంచెం పని ఉంది బయటికి వెళ్తున్నాము.
తనేనండి మాధురి, మా షాను మనుకి వాళ్ళ పిల్లలిద్దరు చాలా అలవాటు. మేము ఇక్కడ 2 ఇయర్స్ అలా ఉన్నాం కదా, ఇదే మా పాతిల్లు. ఎంతమందికి గుర్తుందో కామెంట్ చేయండి. అయితే పిల్లల్ని అక్కడ దింపుతకి వెళ్ళినప్పుడు అమ్మ చనిపోయిందని చెప్పింది. ఏమైంది చెప్పు అంటే, మీరు ఏదో పని మీద వచ్చారు కదండి, అది చూసుకుంటారండి, వచ్చాక కాసేపు మాట్లాడుకుందాం అంది. ఇంకా మేమైతే ఆ ఇల్లు చూసేసాము, మాకు ఆ ఇల్లు అయితే నచ్చలేదు అనేసి ఇంకా వచ్చేసామన్నమాట. వచ్చేసేటప్పుడు మాధురి వాళ్ళకి ఫ్రూట్స్ తీసుకుని వెళ్తున్నాము. అయితే వెళ్ళిన తర్వాత మాధురి అయితే చెప్పిందనమాట, కాసేపు మాధురితో మాట్లాడేసి ఒక 1.5 అవర్ అలా కూర్చుని అయితే ఇంటికి వచ్చేసానండి. మళ్ళీ వంట అవి చేసుకోవాలి కదా, ఇంకా వంట చేసుకుంటూ బట్టలు అయితే ఆరేస్తున్నాను. సో మాధురి వాళ్ళ అమ్మగారు ఎలా చనిపోయారంటే, మాధురి వాళ్ళ అమ్మగారికి ఫస్ట్ తలనొప్పి కింద మొదలైందంట, తర్వాత ఫుల్ ఫీవర్ వచ్చిందంట, బాగా హై టెంపరేచరు, బీపీ హై అయిపోవడము, షుగర్ లెవెల్స్ హై అయిపోవడము, ఇలాగ అన్నీ జరిగినాయంటండి. అలా వచ్చిన ఒక 4 డేస్కి హార్ట్ స్ట్రోక్ కింద వచ్చేసి సడన్గా పడుకున్న మనిషి పడుకున్నట్టే చనిపోయారంటండి అని ఇలాగ చెప్తూ వచ్చింది. ఇంకా అసలు తను చెప్తూ ఉంటే నాకు అసలు ఏవేవో నెగిటివ్ థాట్స్ అనమాట. తను వాళ్ళ అమ్మ గురించి చెప్తూ ఏడుస్తుంటే నేను తట్టుకోలేకపోయానండి. డిన్నర్ అయితే చేసేసామండి. డిన్నర్ చేసిన తర్వాత కాసేపు అయితే షాను వాళ్ళని చదివించాము. ఇంకైతే మా హస్బెండ్ ఏమో ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తున్నారు, నేనైతే మాత్రము గిన్నెలు అయితే క్లీన్ చేసేసానండి. ఇంకా పిల్లలు పాలు తాగుతానన్నారనేసి పాలు అయితే స్టవ్ మీద పెట్టాను, పిల్లలు మట్టుకున్న పాలు. ఇంకా నేను దోశల పిండికి మినపప్పు నానబెట్టాను కదండి, ఇప్పుడు ఈ మినపప్పు అయితే రుబ్బేసుకుంటే ఇంక ఈ పని అయిపోతుంది. పడుకోవాలి, మళ్ళీ మార్నింగే లేవాలి. మాధురి వాళ్ళ అమ్మగారి గురించి చెప్తుంది కదా, ఇలా తలనొప్పి వచ్చిందండి, అలా పడుకునే ఉంది, హాస్పిటల్కి వెళ్దామంట, పర్వాలేదు తగ్గిపోతానంది. కానీ మా ఆయన ఒప్పుకోకుండా తీసుకెళ్తే బీపీ చాలా హై అయిపోయిందన్నారు. తర్వాత 2 రోజులకి ఫీవర్ తగ్గట్లేదని టెస్ట్ చేపిస్తే టైఫాయిడ్ ముదిరిపోయింది అన్నారండి. ఇంకా అయినా కూడా మా అమ్మ ఇక్కడ నుంచి, అంటే వాళ్ళ బాబుకి ఏదో ఫంక్షన్ చేశారు, సో ఆ ఫంక్షన్ కనీసం హైదరాబాద్ వచ్చిందంట. ఆ ఫీవర్తోనే హైదరాబాద్ నుంచి విజయవాడ 4 డేస్కి ఇంకా వెళ్ళిన 4 డేస్కి మమ్మీ అయితే చనిపోయిందని ఫోన్ వచ్చింది. నేను 3 మంత్స్ నుంచి చాలా బాధపడుతున్నాను, ఒక పక్క అమ్మ పోయి ఏడుస్తుంటే ఇంకొక పక్క ఏమో లేనిపోని నిందలన్నీ నా మీద వేస్తున్నారు అందరూ అని ఇలాగ తను చెప్తూ ఏడుస్తుంటే తను చెప్తుంది. ఒక పక్క తనకన్నా నాకు ఎక్కువ ఏడుపు వచ్చేసింది అనమాట, ఎందుకంటే నేను మల్కాజ్గిరిలో ఉన్నప్పుడు మాధురికి 3rd pregnancy వచ్చిందండి. అంటే 2 ఆడపిల్లల తర్వాత మగపిల్లడు కావాలని 3rd pregnancy ఉంచుకున్నప్పుడు వాళ్ళ మమ్మీ అవి నాతో ఫోన్లో మాట్లాడేవారు అనమాట, భవానీ ఏం చేద్దాము, మాధురికి 3 ప్రెగ్నెన్సీ ఉంచుదామా లేకపోతే తీపిచ్చేద్దామా, మళ్ళీ ఆడపిల్ల పుడుతుందేమో అని ఇలాగ ఆంటీ నాతో ఫోన్లో అవి మాట్లాడేవారు అనమాట. అలాంటిది ఆంటీ చనిపోయారంటే నేను జీర్ణించుకోలేకపోయానండి. అది కూడా నాకు మళ్ళీ నెగిటివ్ థాట్స్ అనమాట. ఇప్పుడు మాధురి ఎలా తట్టుకుంటుంది, అసలు మా అమ్మ జాగ్రత్తగా ఉండాలి, మా అమ్మకి ఏమవ్వద్దు, మా అమ్మకి ఏమన్నా అయితే నేను ఇదైపోతాను, పిచ్చ పిచ్చ ఆలోచనలతో నాకు ఏడుపు వచ్చేసిందండి. ఇంటికి రాగానే అమ్మకు ఫోన్ చేసి ఎందుకు ఏడ్చాను నాకు తెలియదు, ఏడ్చేసాను. పిండి అయితే రుబ్బేశానండి, ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇల్లు కూడా చాలా శుభ్రంగా ఉందండి. మా వారైతే 2-3 టైమ్స్ మొత్తం ఇల్లు మొత్తం మాప్ అయితే పెట్టేశారు. ఇప్పుడు ఇల్లు చాలా నీట్గా ఉంది. అలా నీట్గా శుభ్రం చేసుకుని పడుకుంటే బాగుంటుంది కదా మార్నింగ్ లేచేసరికి. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బై బై, గుడ్ నైట్.